జిల్లా మర్కుక్ మండలంలోని ఉపాధ్యాయ సమస్యలపై 60 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయు అని ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ అన్నారు. పీఆర్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్వసభ్య సమావేశాన్ని మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా పీఆర్టీయు అధ్యక్షులు శశిధర్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. అనంతరం పీఆర్టీయు మండల శాఖ అధ్యక్షునిగా రేబల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కనుక మండల స్థాయిలో జరిగేటువంటి సమస్యలు కూడా ప్రతిదీ సులువుగా మనం సాధించుకోవచ్చని తెలియజేస్తూ నాతో పాటు మరి ఈరోజు పదవీ ప్రమాణం చేసినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత 6 సంవత్సరాలుగా రామకృష్ణారెడ్డి గారు మరి సంఘాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు. చిన్నోడైనా నాకంటే చిన్నవాడైనా మరి వారి యొక్క సలహా సహకారాలు తీసుకుంటూ మరి రామకృష్ణ గారు వేసుకొని రావాల్సిన కోరుతున్నాను. మరి ఏ ఎక్కడైనా మనకు కాంగ్రెస్ పరంగా చేపట్టి కాంగ్రెస్ చూసినట్టయితే నరసింహ సార్ సీనియర్ ఉపాధ్యాయు గారు ఈరోజు మా దామరకొండ పరిధిలో కూర్చురెడ్డి సార్ సీనియర్ నాయకులు ఉన్నారు. వరదరాజపురం హెడ్మాస్టర్ ఎందుకు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. మరి మహిళా నాయకురాలు రజిత గారు ఉన్నారు. మరి మన స్థానిక పాఠశాల సరితా మేడం గారు ఉన్నారు. కనుక మహిళా ప్రాతినిధ్యానికి కుదరలేదు, ప్రాథమిక సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు కుదరలేదు. కనుక అందరినీ సమాహితం చేస్తూ ఒక మంచి దిశగా ఈఆర్డీ అనే 4 అక్షరాలు ఈఆర్డీ సంక్షేమమే ఉపాధ్యాయ సంక్షేమం. టైం పెట్టి లైవ్ పెట్టి నెక్స్ట్ ఇయర్ ఎంఎస్సీ ఎలక్షన్ కూడా మన ముందున్నాయి. మన నాయకుడు ప్రభుత్వం అన్న ఆయన దగ్గర మరొకసారి గెలిపించుకోవాలి. ఎందుకంటే 2006లో నేను వర్గమంత్రి ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చాయి. అప్పటి వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ తెలియదు ఎవరికి. మరి భాస్కర్ అన్న, నేను మన రామకృష్ణారెడ్డి సారు వాళ్ళ యొక్క సారథ్యం నాయకత్వంలో అప్పుడు వర్గం మండల స్థాయిలో తాలూకా స్థాయిలో తిరిగి మనం గెలిపించుకోవడం జరిగింది. మరొక శుభసూచనం ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇదే నా టర్మ్లోనే మరొకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కాబోతుంది. కనుక అన్నను గెలిపించుకోవడానికి మన సమస్యలు సాధించుకోవడానికి కృషి చేయడానికి మనకు సుగమమైన మార్గం ఉందని తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాన కార్యదర్శి కుమార్ గారు అధ్యక్షుడు మాట్లాడాలంటే మాట్లాడారు. పీఆర్టీయు ప్రాథమిక సభ్యుల బలంతో పీఆర్టీయు మర్కూక్ మండలం 100% శాశ్వత సభ్యత్వం కలిగి ఉండి నేడు మరి 2 గంటల పాటు పీఆర్టీయు సర్వసభ్య సమావేశంలో పాల్గొని నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ వెన్నంటి ఉండి సంఘంలో ఉన్నటువంటి విజయాలను తెలియజేస్తూ సంఘ అభ్యున్నతికి సంఘ సంక్షేమానికి పాటుపడతానని పీఆర్టీయు సంక్షేమమే ఉపాధ్యాయుల సంక్షేమంగా మరి ఈనాటి నుండి నా పదవీకాలం పూర్తయ్యే వరకు అహర్నిశలు అందరి యొక్క సభ్యుల నాయకుల యొక్క సహకారంతో ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఈరోజు మర్కూక్ మండల శాఖ కార్యవర్గ సర్వసభ్య సమావేశం జరిగి నూతనంగా ఆర్ శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా, తుమ్మ కుమార్ గారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. వారికి ఈ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాష్ట్రంలో 53 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు పెంచుతూ ప్రభుత్వ విద్యా సంఘ రంగ పరిరక్షణ కృషి చేస్తున్న ఏకైక సంఘం పీఆర్టీయు. మరి పీఆర్టీయు అనేది అందరు ఉపాధ్యాయుల అన్ని మేనేజ్మెంటు అన్ని క్యాడర్ల ఉమ్మడి కుటుంబంలా ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా పీఆర్టీయు ఆదుకుంటుంది. ఉపాధ్యాయుల సంక్షేమమే పరమావధిగా పీఆర్టీయు ముందుకు సాగుతుంది. ఎన్నో జీవోలు సాధించినటువంటి సంఘం పీఆర్టీయు ఈరోజు
మహిళలకు చైల్డ్ కేర్ లీవ్, మెటర్నిటీ లీవ్, హిస్టరెక్టమీ లాంటి ఎన్నో అవస్థలకు సమస్యలకు పరిష్కారాలు చూపుతూ జీవోలు సాధించిన సంఘం పీఆర్టీయు, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు 40 జీవో ద్వారా ఎన్నో అధికారాలు కల్పించినటువంటి సంఘం పీఆర్టీయు. ఈరోజు ఎస్జిటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, 11-12 జీవో సవరించి మరి బీఎడ్ అర్హత ఉన్నవారికి కూడా ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులకు పదోన్నతులు కల్పించే విధంగా పీఆర్టీ కృషి చేస్తుంది. 33 జిల్లాల సోమశిల తీర్మానం చేసింది పీఆర్టీయు సంఘం. మరి 10,000కు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు పెంచి బీఎడ్ అర్హత ఉన్నవారికి కూడా పదోన్నతులు ఇప్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రిని గారిని కూడా కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. ఎస్జిటి మిత్రులు కూడా పీఆర్టీయు సంఘంలో కీలక భూమిక పోషిస్తున్నారు కాబట్టి వారికి చిరకాల వాంచైనటువంటి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు కోసం కృషి చేస్తూ మరి ప్రాథమిక పాఠశాలలు పటిష్టంగా ఉన్నప్పుడే ఉన్నత విద్యారంగం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ మరి ఈరోజు ఎన్నిక కాబడినటువంటి మరకుకు మండల శాఖకు, వారి కార్యవర్గానికి పీఆర్టీయు జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి పీఆర్టీఎస్ మరకుక మండల శాఖ మాజీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మార్గదర్శకంలో మరి నూతనంగా ఎన్నిక కాబడిన మరి అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి కుమార్ గారి బృందానికి సిద్దిపేట జిల్లా శాఖ తరఫున పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరకుక మండలంలో అనేకమైన సంఘపరంగా కార్యక్రమాలు చేసిన మరి ఏకైక మండల శాఖ మరి మరకుక మండల శాఖ అని తెలియజేస్తూ అనేక మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిల్లా శాఖ ద్వారా వచ్చిన ఏ ఆదేశాన్ని కూడా ఖచ్చితంగా పాటిస్తూ దాన్ని అమలు పరిచిన మండల శాఖ మరకుక మండల శాఖ. మరి పీఆర్టీ రాష్ట్ర సంఘం అనేక పీఆర్సీలలో కూడా అధికంగా పీఆర్సీ ఇప్పించిన ఘనత పీఆర్టీకు దక్కుతుంది. అనేకమైన హై స్కూళ్లలో ఫిజికల్ సైన్స్ మరియు ఇంగ్లీష్ పోస్టులను క్రియేట్ చేసిన సంఘం పీఆర్టీ సంఘం. మరి ప్రాథమిక పాఠశాలలో LFLHM పోస్టు తీసుకొచ్చిన సంఘం పీఆర్టీ సంఘం. మరి దాదాపు 1,000కి పైగా జీవోలు తీసుకొచ్చిన సంఘం పీఆర్టీ సంఘం. మరి పీఆర్టీ సంఘం మరి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఫ్రెండ్లీగా ఉండి మరి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడుతుంది. జై హింద్, జై పీఆర్టీ, జై మరకుక మండల శాఖ.